ओम श्री गुरुभ्यो नमः गम गणाधिपते नमः शुभम टीवी प्रेक्षकुलकु नमस्कार नेनु मी श्री तुलसी अस्ट्रालजर योगा प्रोफेशनल ई रोज मनमु 2022 जून मासम मोदटि पक्षम అనగా 1వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరుగు పక్ష ఫలాలలో అంతర్భాగంగా గోచారం తెలుసుకుందాం. గోచారం మేషంలో శుక్రుడు రాహువు, రవి బుధులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు మిథున రాశి. ఈయన 2.5 రోజుకు ఒక రాశి చొప్పున 27 రోజులలో రాశి చక్రం మొత్తం చుట్టబెడతారు. కేతు వచ్చేసి తులారాశి, శని భగవంతుడు వక్రించి కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు. కుజగురువులు మీనరాశి సంచారం చేస్తున్నారు. ఈ పక్షంలో మారే గ్రహాలంటూ ఏవీ లేవు. 15వ తేదీ రవి భగవానుడు వృషభ రాశి వీడి మిథున రాశి సంచారం చేస్తారు. కాబట్టి మిగతా గ్రహాలేవి మారటం లేదు. ఇది గోచారం. ఇప్పుడు మనము జూన్ నెల 2022 మొదటి పక్షం అనగా 1 నుండి 15 వరకు జరుగు కన్యారాశి వారి యొక్క గోచారంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. కన్యారాశి వారికి మీ రాశిపతి మీకు భాగ్యస్థానం 9వ ఇంట్లో వ్యయాధిపతి అయినటువంటి రవితో కలిసి ఉన్నారు. బుధాదిత్య భాగ్యంలో కోర్టు వ్యవహారాలకి క్లియర్ అయిపోయి అలాగే దాయాదుల పరంగా ఏదైనా బాగా పంపకాలు ఉన్నా పెద్దల ఆస్తులు అన్నదమ్ముల మధ్యన అక్క చెల్లెల మధ్యన వారసత్వ ఆస్తులు ఏవైనా బాగా పంపకాలు ఉన్నా అటువంటివి క్లియర్ అయ్యే అవకాశాలు కన్యారాశి వారికి ఈ మొదటి పక్షంలో సూచిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు బిజినెస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, అలాగే మీరు ఏదైనా అక్కడ జాబ్ చేసి అక్కడే వేరే దేశాలలో సెట్ అవ్వాలనుకున్న అటువంటి వారి ప్రయత్నాలు కూడాను చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే మీకు అష్టమ రాహు అలాగే శుక్రుడు మీకు భాగ్యాధిపతి, ద్వితీయాధిపతి. ఈయన వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నాడు. కుటుంబ స్థానంలో చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే కేతువు కూడా మీకు 2వ ఇంట్లో ఉన్నారు కాబట్టి కన్యారాశి వారికి తులారాశిలో దైవభక్తి ఉంటుంది కానీ దైవానుగ్రహంతో కొన్ని పనులు నెరవేరుతాయి. బట్ కాకపోతే అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. కుటుంబంలో మనస్పర్ధలు, ఉద్యోగం చేసే చోట కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం అలసట ఎక్కువ అవుతుంది. కొంచెం వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని నడపడం ఎంతో అవసరము. ప్లాన్ చేసుకొని ట్రావెల్ చేయడం ఇంపార్టెంట్ లాంగ్ జర్నీస్ విషయంలో. కాకపోతే మీకు తోడబుట్టు వారి యొక్క సహాయ సహకారాలు, అన్యోన్యత బాగుంటుంది. కుటీర పరిశ్రమలు పెట్టేవారికి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగంలో ఉన్న జాబు పోకుండా కొత్త వాటి కోసం, హైక్ల కోసం ఏదైనా రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్త వహించి కొద్ది కాలం ఆ ప్రయత్నం పోస్ట్పోన్ చేసుకొని ఉన్న దాంట్లో కంటిన్యూ అవ్వడం ఎంతో మేలు. సినీ కళాకారులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా షార్ట్ టైం డిసిషన్స్ తీసుకోకండి. వ్యాపారం బాగుంది కదా అనేసి వేరే చేంజ్ అవ్వడం, వ్యాపారంలో ఏదైనా నూతనంగా ఇంకొక ప్రాజెక్ట్ చేపెట్టడం, ఇలాంటి విషయాలలో 1కి 2 సార్లు ఆలోచించి జాగ్రత్త వహించి ఉన్నది పోకుండా ఎక్స్టెన్షన్ చేసుకొని ఇంకొకటి యాడ్ చేసుకునే అవకాశాలు ఏమన్నా ఉంటే అలాంటివి చేసుకోండి కన్యారాశి వారు. ఇకపోతే మీకు మాతృసౌఖ్యం అలాగే బాగుంటుంది. సొసైటీలో మీకంటే ఎల్డర్స్ వారి యొక్క సహాయ సహకారాలు బాగా మీకు అభివృద్ధికి ఆటంకం లేకుండా ముందడుగు పడడానికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దల సహాయ సహకారాలు బాగుంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, బయట వాళ్ళ పెద్దవాళ్ళు కావచ్చు. జీవిత భాగస్వామి యొక్క కోఆపరేషన్ బాగుంటుంది కన్యారాశి వారికి. మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో సఫలీకృతం చేసుకోగలుగుతారు. 6వ ఇంట్లో వక్రించిన శని, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. సంతానానికి కావచ్చు, మీకు కావచ్చు.
రుణాలు ఏమైనా ఉంటే తీర్చుకునే అవకాశాలు బాగా ఉన్నాయి ఈ పక్షంలో. మీరు ఇది వరకు చేసినటువంటి ఏమైనా అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకునే అవకాశం ఉంది. శత్రువులు మీకు తెలియకుండా మీకు వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ వారెవరు పరాయి వారెవరు గమనించుకునే నిర్ణయాలు తీసుకున్నట్లయితే అటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఉద్యోగ స్థానంలో మీ ఎఫర్ట్ పెట్టి మీరు మంచి మంచి లాభాలు గెయిన్ చేసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు మంచి కాలం అని చెప్పుకోవడానికి కించిత ఆలోచించాలి. మీ వెనక పరిసరాలను గమనించుకొని మీరు స్టెప్స్ తీసుకుంటే పాలిటిక్స్లో ఉన్నవారికి కూడా బాగుంటుంది, రక్షణ రంగం వారికి, వైద్య రంగం వారికి బాగుంటుంది. గేమ్స్లో ఏదైనా మీరు నూతనంగా ఏదైనా జాయిన్ అయిన వాళ్ళు అచీవ్మెంట్స్ చేరాలనే ప్రయత్నం చేసేవాళ్ళు, పోటీ కాంపిటీషన్స్లలో పాల్గొనేవారికి కూడా ఈ పక్షం రోజుల్లో మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎక్కడో చిన్న తేడా, చిన్న గ్యాప్, అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న అవరోధాలు సంతాన ప్రయత్నాలు చేసేవారికి కూడా. దీని గురించి మీరు చేయవలసింది లక్ష్మీదేవి పూజను చేయండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలతో పూజ పెట్టి పూజ చేసినట్లయితే మీకు వివాహ కారకుడైనటువంటి శుక్రుడు రాహువుతో కలిసి అష్టమంలో ఉన్నాడు కదా, ఆ దోషం నివృత్తి అవుతుంది. తద్మూలంగా మీకు వివాహ ప్రయత్నాలు సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతాన సౌభాగ్యాల కోసం ప్రయత్నించేవారు శనివారము మీరు శనికి నువ్వుల నిన్న దీపారాధన చేయండి. అలాగే ఆవుకు కొంచెం బెల్లం తినిపించడం ఇలాంటివి చేసినట్లయితే మీకు ఈ ప్రయత్నాలలో సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే మీకు ఉత్తర నక్షత్రం మూడు పాదాలు, అలాగే వారు కెంపు ధరించాలి. హస్త నక్షత్రం వాళ్ళు ముత్యాన్ని ధరించాలి. చిత్త నక్షత్రం రెండు పాదాల వాళ్ళు కూడాను పగడాన్ని ధరించాలి. మీరు ఉత్తరేణి వృక్షాన్ని నాటుకున్నట్లయితే ఇంట్లో మీకున్న నెగటివిటీ చాలా కంట్రోల్ అవుతుంది. ఉత్తరేణి వృక్షం చాలా శ్రేయస్కరం. అలాగే విష్ణు సహస్రనామాన్ని మీరు బుధవారం రోజు ఉదయాన్నే వింటూ పని చేసుకోండి. ఏదైనా పని అర్జెంట్ ఉందనిపిస్తే వినండి. స్నానం చేసి ప్రశాంతంగా చదవటమో వినడమో చేయండి దేవుని దగ్గర కూర్చొని. అది కుదరదనుకున్నప్పుడు కనీసం అది ఆన్ చేసి ఫోన్లోనైనా ఎక్కడైనా మీరు వర్క్ చేసుకుంటైనా వినటం మూలంగా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ బుధవారం రోజు మీకు రాహుకాలం ఉదయం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉదయం చేసిన దీపారాధన ఆ సమయం వరకు ఉండకుండా చూసుకోండి. గోచారం అనేది మీకు 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకుని మీ జాతకంలో అభివృద్ధిని ఎలా సాధించాలనుకున్న దానికి తగు సూచనలు కావాలనుకునే వాళ్ళు సంప్రదించగలరు. శుభం.